ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ముమ్మరం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల పరిధిలో మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 6.5 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 3299 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2743 స్థానాలకు 7475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 33435 వార్డు సభ్యులకు గాను 10921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 22423 వార్డు స్థానాలకు 52700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిమిత్తం నాలుగో దశలో 28,995 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 6047 సమస్యాత్మక, 4967 అతి సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇక కృష్ణా జిల్లాలో నాలుగో విడత పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ పూర్ణ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో పూర్ణతో మాట్లాడదాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పవన్, కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నాలుగో దశ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా చూసుకోవచ్చు, మన ప్రస్తుతంగా గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరంలోని హై స్కూల్లో ఉన్నాం. మొత్తం కూడా పోలింగ్ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుని మొత్తం కూడా అధికారులు రెడీగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అంటే ఖచ్చితంగా 6:30 పోలింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈసారి కృష్ణా జిల్లాలో చూసుకుంటే నాలుగో విడతలో దాదాపు 6 నియోజకవర్గాల పరిధిలో ఈ పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా 6 నియోజకవర్గాలు కూడా అటు తిరువూరు, మైలవరం, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, పామరు. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం దాదాపు 275 మంది బరిలో ఉన్నారు. మొత్తం కూడా చూస్తే కనుక 288 స్థానాలు మొత్తం ఉన్నాయి. 288 పంచాయతీ స్థానాలకు గాను 13 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 275 స్థానాలకు కూడా పోటీ జరుగుతుంది. అయితే పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఈసారి కొంచెం హైపర్ సెన్సిటివ్ విలేజెస్ కూడా చాలా ఉన్నాయి. దాదాపు హైపర్ సెన్సిటివ్ విలేజ్ చూసుకుంటే దాదాపు 820 హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈసారి గట్టిగా భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఇటు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధి, ఇటు జిల్లా ఎస్పీ పరిధిలో కూడా ఎక్కువగా ఈ పోలింగ్ కేంద్రాలు వస్తాయి. మొత్తం కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు ఇప్పటికే మొత్తం కూడా పోలింగ్ సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఏజెంట్లు కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే ఈసారి ఈ దాదాపు 288 పంచాయతీలు కానీ 13 ఏకగ్రీవమయ్యాయి. 275 పంచాయతీ స్థానాలకు మొత్తం కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే అతి హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉందో అక్కడ గట్టిగా ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ వెబ్ కెమెరాలతో రికార్డింగ్ కూడా ఏర్పాటు చేశారు.
ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా స్ట్రైకింగ్ ఫోర్సులు అలాంటివి కూడా మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఇక్కడికి ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక నిదానంగా 6 గంటల 30 నిమిషాల నుంచి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇటు విజయవాడ పోలీస్ కమిషనర్ బతిని శ్రీనివాసులు అలాగే జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ప్రత్యేకమైన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే కొంచెం హైపర్ సెన్సిటివ్ గ్రామాలు చాలా ఈసారి పోలింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ విడతలో జరగాల్సిన ఎన్నికలు, ఎన్నికల కమిషన్ వాయిదా వేసి చివరి విడతగా పెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అన్ని చోట్ల అంటే ఎక్కడైతే ఎక్కువ సమస్యాత్మకమైన ప్రాంతాలున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అటు పోలీసు అధికారులు కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఈసారి విడతలో కనుక హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ పోలీస్ ఫోర్స్ను కూడా ఎక్కువగా పెట్టారు. అన్ని చోట్ల కూడా అంటే అటు ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టి సారించేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అన్ని ప్రత్యేక ఎస్పీఎఫ్ పోలీసులు కూడా రంగంలో దించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ మొత్తం కూడా ప్రక్రియ ప్రారంభమవుతుంది. గన్నవరం నియోజకవర్గంలో ఈసారి పోలింగ్ చాలా హైపర్ సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ రెబల్స్ ఎక్కువగా ఉంటారు. అటు వల్లభనే వంశీ అలాగే దొత్త 3 వర్గీయులు మొత్తం కూడా ఇక్కడ బాగా పోటీగా ఉండడంతో అందరూ కాన్సన్ట్రేషన్ ఎక్కువ గన్నవరం నియోజకవర్గం మీద పెట్టారు. అటు పోలీసులు కూడా ముందస్తు జరిగే ఇక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గన్నవరం మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇక తిరువూరు నూజివీడులో కూడా కొంచెం సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జరిగే ఎక్కడికక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ని అన్నింటిని కూడా రంగంలో దించి వాళ్ళు ఇప్పటికే రాత్రి నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు. ఇటు గన్నవరం నియోజకవర్గం తీసుకుంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రధానంగా బాపులవాడ మండలంలో ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల మీద గొడవ జరగడంతో అక్కడ కూడా ప్రత్యేకమైన పోలీసు బలగాలను కూడా మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ కూడా జాగ్రత్త వహించారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఇటు పోలీసు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుంటే ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. ఇప్పటికప్పుడు వీళ్ళందరినీ అంటే ఏదన్నా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరిగితే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఫోర్స్ రంగంలో దించుకుని అక్కడికి పంపించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు పవన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. థ్యాంక్స్.